हेलो फ्रेंड्स अस्सलाम वालेकुम वेलकम टू माय यूट्यूब चैनल टॉपिक फार्म डी फर्स्ट ईयर वाले की फार्मास्यूटिक्स सब्जेक्ट सो इन लोपल इंपॉर्टेंट क्वेश्चंस गुरिंचि कवर चेयबोतुन्नानु सो ओक्कोक्क दानि गुरिंचि चूद्दामु सो इन लोपल मेन गा फर्स्ट इंट्रोडक्शन टू डोसेज फार्म्स लोपल दीनि ओक क्लासिफिकेशन असल डोसेज फार्म्स अंटे एंटि दानि ओक क्लासिफिकेशन रायंडि अनि अडगोच्चु लेदंटे डोसेज फार्म्स ओक डेफिनेशन अडगोच्चु सो इवि 2 मार्क्स क्वेश्चंस ललो अडुगुतारु नेक्स्ट प्रिस्क्रिप्शन अंटे एंटि सो प्रिस्क्रिप्शन ओक डेफिनेशन गानी पार्ट्स ऑफ प्रिस्क्रिप्शन गानी हैंडलिंग ऑफ प्रिस्क्रिप्शन गानी इदि कूडा चाला इंपॉर्टेंट सो ऑलरेडी वीडियोस अनेवि ना चैनल लो अपलोड चेसानु सो मीरु वेल्लि आ चैनल नि विजिट चेयोच्चु नेक्स्ट पोसालजी अंटे एंटि पोसालजी लोपल प्रतिदी कूडा इंपॉर्टेंट पोसालजी अने टापिक मोत्तम चदवंडि नेक्स्ट फार्माकोपियास उन्नायि कदा सो इंडियन फार्माकोपिया गानी ब्रिटिश फार्माकोपिया गानी ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ బ్రిటిష్ ఫార్మకోపియా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఫార్మకోపియా యూరోపియన్ ఫార్మకోపియా ఈ ఎన్నైతే ఫార్మకోపియాస్ ఉన్నాయో ఆ ఫార్మకోపియాస్ మొత్తం చదవండి నెక్స్ట్ క్యాలిక్యులేషన్ పార్ట్ ఉందిగా వెయిట్స్ అండ్ మెజర్మెంట్స్ క్యాలిక్యులేషన్ ఇన్వాల్వింగ్ పర్సంటేజ్ సొల్యూషన్స్ అలిగేషన్ ప్రూఫ్ స్పిరిట్ ఐసోటానిక్ సొల్యూషన్స్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సో వీటిపైన ఫోకస్ పెట్టండి నెక్స్ట్ పౌడర్స్ టాపిక్ లోపల దాని యొక్క క్లాసిఫికేషన్ గానీ అడ్వాంటేజెస్ గానీ డిసడ్వాంటేజెస్ గానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చదవండి సో దీంట్ లోపల మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి డస్టింగ్ పౌడర్స్ యూటెటిక్ మిక్చర్స్ అంటే ఏంటి ఎఫర్వెసెంట్ పౌడర్స్ అండ్ గ్రాన్యూల్స్ అనేవి ఎలా ప్రిపేర్ చేస్తారు సో ఇది ఇంపార్టెంట్ నెక్స్ట్ మోనోఫేజిక్ డోసేజ్ ఫార్మ్స్ లోపల స్టడీ ఆఫ్ మోనోఫేజిక్ లిక్విడ్స్ లైక్ గార్గిల్స్ గానీ మౌత్ వాషెస్ గానీ థ్రోట్ పెయింట్ ఇయర్ డ్రాప్స్ నాజల్ డ్రాప్స్ లినిమెంట్స్ అండ్ లోషన్స్ ఎనిమాస్ అండ్ కొల్లైడౌన్స్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ సో ఇందు లోపల ఏ ఒక్కటి కూడా వదలకుండా అన్ని చదవండి నెక్స్ట్ సో నెక్స్ట్ బైఫేజిక్ లిక్విడ్ డోసేజ్ ఫార్మ్స్ లోపల సస్పెన్షన్స్ అండ్ ఎమల్షన్స్ అనేవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ సో ఈ రెండింటిలో ఏదో ఒకటి కంపల్సరీ క్వశ్చన్ అనేది వస్తుంది నెక్స్ట్ డెఫినేషన్ గానీ బైఫేజిక్ లిక్విడ్ డోసేజ్ ఫార్మ్స్ యొక్క డెఫినేషన్ గానీ అడ్వాంటేజెస్ గానీ డిసడ్వాంటేజెస్ గానీ ఇవి చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ సపోజిటరీస్ అంటే దీని యొక్క డెఫినేషన్ గాని అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అండ్ మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ దీని యొక్క డిస్ప్లేస్మెంట్ వాల్యూ గాని ఎవల్యూషన్ గాని సపోజిటరీస్ లో మొత్తం కూడా చదవండి ఈ బిట్ మొత్తం ఇంపార్టెంట్ ఇందులో ఏవైతే ఇచ్చాడో అవి మొత్తం కూడా చదవండి నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్ లలో ఇన్ఫ్యూషన్ డికాక్షన్ మ్యాసరేషన్ అండ్ పర్కులేషన్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నట్టు సో ఇవి చదవండి నెక్స్ట్ ఇన్కంపాటబిలిటీస్ లో ఎన్నైతే ఉన్నాయో ఇంట్రడక్షన్ గానీ దాని యొక్క క్లాసిఫికేషన్ గానీ మెథడ్స్ టు ఓవర్కమ్ ద ఇన్కంపాటబిలిటీస్ ని ఎలా ఓవర్కమ్ చేస్తాము ఏమేమి మెథడ్స్ ఉన్నాయి ఫిజికల్ మెథడ్ కెమికల్ మెథడ్ అండ్ థెరపెటిక్ మెథడ్ ఇవన్నీ ఉన్నాయి కదా సో ఇవన్నీ రాయండి నెక్స్ట్ దీంట్లో మెయిన్ గా ఫార్మాస్యూటికల్ క్యాలిక్యులేషన్స్ కూడా ఇంపార్టెంటే సో ఇవి చదవండి నెక్స్ట్ ఇన్కంపాటబిలిటీస్ లో ఎన్నైతే ఉన్నాయో ఇంట్రడక్షన్ గానీ దాని యొక్క క్లాసిఫికేషన్ గానీ మెథడ్స్ టు ఓవర్కమ్ ద ఇన్కంపాటబిలిటీస్ ని ఎలా ఓవర్కమ్ చేస్తాము ఏమేమి మెథడ్స్ ఉన్నాయి ఫిజికల్ మెథడ్ కెమికల్ మెథడ్ అండ్ థెరపెటిక్ మెథడ్ ఇవన్నీ ఉన్నాయి కదా సో ఇవన్నీ రాయండి నెక్స్ట్ దీంట్లో మెయిన్ గా ఫార్మాస్యూటికల్ క్యాలిక్యులేషన్స్ కూడా ఇంపార్టెంటే సో ఎవరికి ఎంత డోస్ ఇవ్వాలి ఏంటి అనేది ఫార్మాస్యూటికల్ క్యాలిక్యులేషన్స్ లోపు వస్తుంది అంటే ఏ ఏజ్ వాళ్ళకి ఎంత డోస్ ఇవ్వాలి అనేది సో ఇప్పుడు నేను ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పానో అందులోపల షార్ట్ ఆన్సర్స్ లాంగ్ ఆన్సర్స్ అన్ని ఉన్నాయి కదా సో తర్వాత నేను 2 మార్క్స్ అండ్ మీ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉందో దాన్ని బేస్ చేసుకుని నేను క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి కూడా పోస్ట్ చేస్తాను నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ